నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత రెండు సంవత్సరాలు అంటే మరోసారి భారతీయ జనతా పార్టీ ఎన్నికైన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపీ భారతీయ జనతా పార్టీ బలహీనపడుతూ వస్తుంది కరోనా కంటే ముందే చాలా అంశాల్లో ప్రజా వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా ఉద్యో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేకపోవటం నిరుద్యోగం పెరిగిపోవటం ఇవన్నీ కారణం అయితే పెట్రోల్ ధరల ఇంకో సమస్య అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే మూడు చట్టాలు రైతులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు చట్టాల విషయంలో దాదాపు ఐదారు రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ వరకు కూడా దీని ప్రభావం ఉంది సో ఢిల్లీ ఇక్కడ ఇటీవల జరిగిన ఒక ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు చోట్ల బీజేపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే ఉత్తరాదిలో తీవ్ర వ్యతిరేకత ఉందని మనకి అర్థమవుతుంది ఈ నెలలో అంటే మార్చి నెలలో కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో కానీ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి పంచాయతీ ఎన్నికలు అంటే పూర్తిగా రైతులు సంబంధించిన ఓ ఓటర్లే ఉంటారు అంటే గ్రామీణ ఓటర్లు ఎక్కువ ఉంటారు సో ఈ రైతు చట్టాల వ్యతిరేకత ఎంత ఉంది అనేది ఈ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు మనకి ఒక మంచి సంకేతాన్ని ఇస్తాయి దాన్ని బట్టి చూసిన తర్వాత ప్రభుత్వం కనుక ఈ రైతు చట్టాలని ఉపసంహరించుకోకపోతే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కానీ లేకపోతే వచ్చే సంవత్సరం జరగనున్న ఉత్తరప్రదేశ్ ఆరు రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ గుజరాత్ గోవా హిమాచల్ ప్రదేశ్ ఈ ఏడు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చూసే ప్రమాదం ఉంది